సర్పంచ్ భర్త కానీ తనే సర్పంచ్ అని అనుకుంటాడు అధికారిక కార్యక్రమాల్లో సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పెత్తనం చెలాయిస్తున్నాడు ఓ కార్యక్రమంలో మహిళపై విరుచుకుపడి రచ్చ చేశాడు దీనిపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి మహిళా రిజర్వేషన్ ఉన్న ఏ గ్రామ పంచాయతీ అయినా ప్రజాప్రతినిధిగా మహిళ డమ్మినే అవుతోంది ఆమె పేరికే ప్రజాప్రతినిధి కానీ పెత్తనం అంతా వారి భర్తలే చలాయిస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు చట్టసభల్లోనూ యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పోరాటాలు చేశారు తీరా రిజర్వేషన్ కల్పిస్తే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు కొంతమంది భర్త చాటు భార్యలుగానే మిగిలిపోతున్నారు సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రామేశ్వరం బండలు వాటర్ ప్లాంట్ ప్రారంభం కార్యక్రమం నిర్వహించారు అయితే ఇక్కడ పెత్తనమంతా సర్పంచ్ భర్తదే తాను ఏది చెబితే అదే రైట్ ఎదురు తిరిగి ప్రశ్నిస్తే కష్టమంటాడు అయితే ఈ కార్యక్రమంలో ఓ మహిళపై విరుచుకుపడ్డారు సదరు నేత నా ఇష్టం వచ్చినట్లు చేస్తా మీరెవరూ అడగటానికి అంటూ రచ్చ చేశాడు దీనిపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సదరు నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు